హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన టాపిక్ అయితే కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. మరి ఈ కొల్లాజెన్ అంటే ఏంటంటే, ఇది ఒక ప్రోటీన్, మన శరీరంలో ఉండే ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనము బాగా యంగ్ గా కనబడటానికి ఇది శరీరంలో చాలా భాగాల్లో ఇలాస్టిసిటీని, తర్వాత ఫ్లెక్సిబిలిటీని, వీటన్నిటినీ ఇది కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ముఖం మీద ముడతలు, తర్వాత ఈ ఫైన్ లైన్స్ అని, రింకిల్స్ అని ఇలా ఫామ్ అవుతాయి కదా, అవి రాకుండా చేస్తుంది అన్నమాట కొల్లాజెన్ అనేది. అంటే యంగ్ గా ఉన్నప్పుడు మన బాడీలోనే ఈ కొల్లాజెన్ అనేది తయారవుతుంది. తయారయ్యి ఇవన్నీ ఫామ్ అవ్వకుండా శరీరము సాగే గుణము, బాగా సాగిపోయి మొహం మీద ముడతలు రావటము, ఇలాగన్నీ కొల్లాజెన్ తగ్గిపోవటం వల్ల జరుగుతుంది అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఈ కొల్లాజెన్ అనేది తగ్గిపోతా ఉంటది. మరి ఈ కొల్లాజెన్ ని, మరి ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ దీన్ని ఎలాగ కాపాడుకోవాలి అంటే, ఈ కొన్ని కొల్లాజెన్ ఉండే పదార్థాలు ఉంటాయి, అవి తీసుకోవటం ద్వారా ఈ కొల్లాజెన్ ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ కొల్లాజెన్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే, బోన్స్ అన్ని, బోన్స్ బాగుండటానికి, మజిల్స్ తర్వాత అంటే కండరాలు, తర్వాత ఈ టెండాన్స్ అని ఉంటాయి, కండరాలని బోన్స్ ని కలిపేవి టెండాన్స్, లిగమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ, తర్వాత జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అంటే జాయింట్ బాగా మూవ్ అవటం, ప్రతి జాయింట్ కూడా మూవ్ అవ్వాలంటే దానికి ఇలాస్టిసిటీ ఉండాలి, ఈ కొల్లాజెన్ అనేది ఉండాలన్నమాట. సో వీటన్నిటికీ కూడా ఈ కొల్లాజెన్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఈ జుట్టు, జుట్టు కూడా షైనీగా ఉండాలి, బాగా హెల్దీగా ఉండాలంటే కొల్లాజెన్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఈ స్కిన్ కూడా బాగా డల్ గా ఉండకుండా ఫ్రెష్ గా యంగ్ గా ఉండాలంటే ఈ కొల్లాజెన్ అనేది చాలా అవసరం. మరి ఈ కొల్లాజెన్ అనేది దేంట్లో ఉంటది అనేది, ఏ ఫుడ్ లో ఉంటది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఏంటంటే, ఈ కొల్లాజెన్ మనకి మిల్క్ లో, మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇది కొల్లాజెన్ అనేది ఈ ఏ వెజిటబుల్స్ లో ఉంటదంటే, టమాటోస్ లో, తర్వాత బ్రొకోలీలో, తర్వాత బీన్స్ లో, వీటన్నిటిలో కూడా కొల్లాజెన్ ఉంటుంది. అంతేకాకుండా ఆకుకూరల్లో, పాలకూరలో ఎక్కువగా ఉంటుంది కొల్లాజెన్. తర్వాత మనకి ఇంకా ఫ్రూట్స్ లోకి వచ్చేటప్పటికి పైనాపిల్లో, ఆరెంజెస్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, ఎందుకంటే ఈ కొల్లాజెన్ ఫామ్ అవటానికి ఈ వైటమిన్ సి అనేది చాలా, అది దాని కొల్లాజెన్ తయారవటానికి ఈ వైటమిన్ సి అనేది చాలా అవసరం. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ లో, ఆరెంజెస్ లో, పైనాపిల్ లో, తర్వాత వీటిలో ఉంటుంది. అంతేకాకుండా తర్వాత ఇవి మామూలుగా నట్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్ అంటే బాదంలో, వాల్నట్స్ లో, జీడిపప్పుల్లో, వీటన్నిటిలో కూడా ఈ కొల్లాజెన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ బోన్ బ్రాత్ అంటే ఎముకలతో చేసిన, ఎముకల్ని బాగా నీళ్ళలో వేసి మరిగించి బోన్ బ్రాత్ అని చేస్తారు కదా, ఎముకల షెర్వా అంటారు, దానిలో కూడా ఈ కొల్లాజెన్ అనేది బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఫ్రూట్స్ లో ఈ రాస్ప్బెర్రీ, బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, తర్వాత బ్లూబెర్రీ, వీటన్నిటిలో కూడా కొల్లాజెన్ అనేది ఎక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ లోకి వస్తే ఫిష్ లో, సాల్మన్ ఫిష్ లో కొల్లాజెన్ అనేది ఎక్కువ ఉంటుంది, తర్వాత చికెన్ లో ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎగ్స్ లో, తర్వాత మాంసాహారంలో, వీటన్నింటిలో కూడా కొల్లాజెన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కొల్లాజెన్ అనేది ఈ ఫామ్ అవటానికి ఈ వైటమిన్ సినే కాకుండా వైటమిన్ ఏ, క్యారెట్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఈ వైటమిన్ ఏ కూడా కావాలి, వైటమిన్ డి కావాలి,
తర్వాత కొన్ని మ్యాంగనీస్ తర్వాత ఈ కాపర్ జింక్ అనేవి కూడా ఈ కొల్లాజెన్ ఫామ్ అవడానికి కావాలి. తర్వాత మష్రూమ్స్ లో అండ్ ఆయిస్టర్స్ లో కూడా ఈ కొల్లాజెన్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత బ్రౌన్ రైస్ లో కూడా ఈ కొల్లాజెన్ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ తర్వాత బయోటిన్ ఉండే పదార్థాల్లో, తర్వాత ఈ కొల్లాజెన్ ఫార్మేషన్ కి కొన్ని ప్రోలిన్ గ్లైసిన్ అనే అమైనో యాసిడ్స్ కూడా అవసరము. ఇవన్నీ ఎక్కువగా ఈ ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు అన్నిట్లో ఉంటాయి కాబట్టి ఈ కొల్లాజెన్ అనేది వీటన్నిటిలో కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా కొల్లాజెన్ ఫార్మేషన్ కి చాలా ఉపయోగపడతాయి. ఇవండి మరి కొల్లాజెన్ రిచ్ పదార్థాలు. మరి ఈ టాపిక్ నచ్చితే మీకు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.